కరోనా వచ్చింది, ఆదాయం పోయింది, అందరూ దివాలా తీశారు. లారీల పైన బాధుడే బాధుడు. ఒక లారీకి 16,000 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ కింద వేశారు, ఫైన్లు విపరీతంగా వేశారు, వాళ్లు మునిగిపోయారు. ఎవరైనా పనులు చేస్తే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, వాళ్లు మునిగిపోయారు. కరెంట్ ఇవ్వకుండా చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉంటే వాళ్లు పెట్టుబడులు పెట్టి వాళ్లు మునిగిపోయారు. రైతు గిట్టుబాటు కాకుండా రైతు ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఇన్ని జరిగితే మళ్ళా రైతుల మోటార్లకి మీటర్లు పెడతా అంటే పెద్ద మనిషి బుద్ధుందా లేదా నాకు అర్థం కాలేదు. నేను ఒకటే అడుగుతున్నా, ఇది ఎన్టీ రామారావు గారు ఇచ్చిన హక్కు, నువ్వు ఇచ్చింది కాదు. పేదవాళ్ళకి ముఖ్యంగా రైతులకి మీటర్లు పెట్టకూడదు, స్లాబ్ రేట్లు ఇవ్వాలని నిర్ణయం చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నా. అలాంటి హక్కు తీయడానికి మీరెవరు? ఈరోజు ఒకటే చెప్తున్నా మిమ్మల్ని అందరినీ, మీరు గాని ఆమోదిస్తే, మీరు గమ్మనుంటే ఇది మీ మెడకు ఉరితాళ్లుగా తయారవుతుంది, భవిష్యత్ అంధకారం అవుతుంది. ఈరోజు తెలంగాణలో ఒప్పుకోవడం లేదు, అక్కడ ఒప్పుకోకుండా ఎందుకు ఒప్పుకుంటున్నావు? ఉద్యోగస్తులకు అన్యాయం చేశావు, ఆడపిల్లల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎక్కడో కాదు విజయవాడలో ముఖ్యమంత్రి, నేను అందరూ అక్కడే ఉంటాం. హాస్పిటల్కి తీసుకుపోయి ఒక మూగ అమ్మాయిని 30 గంటలు 3 మనుషులు అత్యాచారం చేస్తే సిగ్గనిపించలేదు ఈ ప్రభుత్వానికి. నిన్ననే ఎక్కడైతే కడప జిల్లాలో ప్రొద్దుటూరులో చాలా దారుణంగా 10 మంది ఒక అమ్మాయి ఎస్సీ అమ్మాయి పైన అత్యాచారం చేస్తే 6 నెలల నుంచి చేస్తా ఉంటే అమ్మాయి గర్భవతి అయితే పోలీసులు చెప్తే పట్టించుకోరా మీరు? ఎన్ని ఆత్మహత్యలు, ఎంతమంది హత్యలు? మొన్నే ఒక అమ్మాయి చదువుకునే అమ్మాయిని తీసుకుపోయి మానభంగం చేస్తే, అత్యాచారం చేస్తే, ఇది అత్యాచారం కాదని పోలీసులు చెప్తే మళ్ళా పోస్ట్ మార్టం పంపిస్తే పోస్ట్ మార్టంలో అత్యాచారం అని చెప్పి క్లియర్ గా రిపోర్ట్ వస్తే ఈ పోలీసులకు సిగ్గుందా అని అడుగుతున్నా. అంటే ఏం చేస్తున్నారు మీరు? నాయకులు చెప్తారు మీ డ్యూటీ మీరు చేయాలి, మా వల్ల కాదని చెప్పాలి. ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం, ఏమైపోతాం మనం? మన ఆత్మ నమ్ముకొని పనిచేయాల్సిన పని లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి చాలా జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఒక బాధ, ఒక ఆవేదన. మంచి రాష్ట్రాన్ని మొత్తం దగా చేశారు, నాశనం చేశారు, విధ్వంసం చేశారు. ఆ రోజు నేను చెప్పాను, ప్రజావేదిక కూల్చినప్పుడు ఒక మాట చెప్పాను, ఇది నా డబ్బులు కాదు, ప్రజల డబ్బులు. ఇది ఇక్కడ కావాలని ప్లానింగ్ ప్రకారం కట్టలేదు, కూలగొడతావా నువ్వు? ఎంత అహంకారం ఉండాలి నీకు? ప్రజల డబ్బులు దుర్వినియోగం చేస్తూ కొత్త రాష్ట్రంలో మనకు కాన్ఫరెన్స్ హాల్ కూడా లేకపోతే అలాంటి హాలు కడితే దాన్ని కూలదోసి అక్కడి నుంచి ప్రారంభించాడు విధ్వంసానికి. నేను అందుకే మిమ్మల్ని కోరుతున్నా, నేను చెప్పే విషయాలు తక్కువ గాని మీరు అనుభవించే కష్టాలు చాలా ఉన్నాయి. ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో రౌడీజం చేస్తారా? పోలీసులు కూడా ఒత్తాసు పలుకుతారా మీరు? అంటే నేను చేతగాని వాడినా, నేను కూడా కన్నెర్ర చేస్తే ఈ రౌడీల్ని ఉరికెత్తిస్తా, వదిలిపెట్టను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను మంచిగా మంచిగా ఉంటా, ఇలాంటి రౌడీల్ని ఎన్నోసార్లు వస్తే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లోనే రాష్ట్రంలో లేకుండా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీని. తీవ్రవాదులపైన పోరాడిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని. మత విద్వేష శక్తుల్ని పూర్తిగా నియంత్రణ చేసింది తెలుగుదేశం పార్టీ. ముఠా నాయకుల్ని పూర్తిగా అణచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని మీరు మాకు నేర్పిస్తారా? బాబాయిని చంపి ఏమన్నారు తమ్ముళ్ళు? గుండెపోటే కదా, గుండెపోట ఎవరు చెప్పారా నీకు? గొడ్డల పూట ఎవరు చెప్పారు నీకు? జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు గుండెపోట అని చెప్పాడు, తర్వాత గొడ్డలి పూట అయింది, తర్వాత నేను చంపానని చెప్పాడు, తర్వాత సిబిఐ ఎన్క్వైరీ కావాలన్నాడు. సిబిఐ ఎన్క్వైరీ కావాలని ప్రభుత్వం వస్తా, నేను సిబిఐ ఎన్క్వైరీ వద్దన్నాడు. వాళ్ల చెల్లెలు, వీళ్ల చిన్నన్న బాబాయి కుమార్తె
ఈయనతో పోరాడి సిబిఐ ఎన్క్వైరీ కావాలని కోర్టుకు వెళ్ళింది. సిబిఐ ఎన్క్వైరీ చేశారు, కడాల సిబిఐ ఎన్క్వైరీని బెదిరిస్తున్నారు. బాంబులేసి సిబిఐ ఆఫీసర్లను చంపేస్తారంట. అది కడప, కడప బాంబులు, కడప బాంబులు కాదు, పులివెందల బాంబులు. అది జగన్ బాంబులు, పులివెందల బాంబులు కూడా కాదు, ఇవి జగన్ బాంబులు. అంటే ఒక సిబిఐ పైన కూడా బాంబులు వేస్తామని ఆ డ్రైవర్ని బెదిరించారంటే ఏమమ్మా ఇంకా మనకందరికి రక్షణ ఉంటుందా? సిబిఐ అనేది దేశంలోనే నేరాలు ఎవరు చేసినా రాష్ట్రాలు పరిష్కరించలేకపోతే ఆ కేసులన్నీ సిబిఐకి ఇస్తాం. ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఇది. అలాంటి సిబిఐని ఈరోజు ఈ విధంగా మీరు బాంబులేసి బెదిరిస్తామని, లేదంటే చంపేస్తామని, వాళ్ళని ఎన్క్వైరీ చేయొద్దని, పారిపోమ్మని, వెళ్లిపోమ్మని మీరు బెదిరిస్తారా? మనం భారతదేశంలో ఉన్నామా? భారతదేశ రాజ్యాంగం ఉందా, లేకుంటే రాజారెడ్డి రాజ్యాంగం ఉందా, జగన్ రాజ్యాంగం ఉందా? నాకైతే అర్థం కావడంలా. ఇవన్నీ కూడా నేరస్తులు చేసే పనులు. కానీ నేరస్తులు ఈ పనులు చేస్తారని మనం ఇంట్లో పడుకుంటే చాలా ప్రమాదం వస్తుంది, మన శ్రీలంక మారిక తయారవుతుంది. ఇట్నే అక్కడ కూడా ఆయన ఒక అవినీతిపరుడు ప్రధానమంత్రి అయ్యి ప్రజలు అడిగితే వాళ్ళ మీద దాడులు చేసి, విపరీతంగా అప్పులు చేసి, విపరీతంగా డబ్బులు స్వాహా చేసి, కడాన దేశం దివాలా తీసి, ఈరోజు అప్పులిచ్చేవాళ్ళు లేరు. ఇంకొక పక్కన చికెన్ 1000 రూపాయలు అమ్ముతా ఉంది, కోడిగుడు 200 రూపాయలు అమ్మే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఫైనల్ గా భయపడిపోయి ఈరోజు ప్రజలు తిరుగుబాటు చేసిన తర్వాత తను పారిపోయాడు, ఎక్కడో దాంకున్నాడు. అదే గతి ఇక్కడ పాలకులు కూడా జరుగుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, పాలకులు అనేవాళ్లు, పోలీసులు కూడా చట్టాన్ని గౌరవించి ప్రజల మనోభావాల ప్రకారమే నడుచుకుంటే ప్రజలు కూడా కంట్రోల్లో ఉంటారు. ప్రజల్ని రెచ్చగొట్టినా, దాడులు చేసినా, హింస పెట్టినా, ఇష్టానుసారంగా చేస్తే జరుగుతుందని చెప్పి మీరు కళ్ళగన్నా మీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుంది. గుర్తుపెట్టుకోమని వీళ్ళందరినీ హెచ్చరిస్తున్నా. నేను మిమ్మల్ని కోరుతున్నా, అన్నింటికంటే ముఖ్యంగా కావాల్సింది ప్రజా చైతన్యం. అన్నింటికంటే ముఖ్యంగా కావాల్సింది మంచిని మంచిగా చెప్పే మనస్తత్వం, చెడును చెడుగా ఖండించే మనస్తత్వం, ధైర్యాన్ని. ప్రజలకు వస్తే అప్పుడే పాలకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారని మరొక్కసారి తెలియజేస్తున్నాను.